ధర్మపత్రికా విలేకరులకు పేరు పేరున నమస్కారాలు. ఈరోజు చంద్రన్న రంజాన్ తోఫా కార్యక్రమం మనం జరుపుకుంటున్నాము. మన చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఎక్కడా లేదు లేనటువంటి ఈ పథకాన్ని ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో తెచ్చారు. اور تخت پر بیٹھے ہیں تمام حضرات بھائیوں اور بہنوں, السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మైనార్టీ ప్రజల కోసం, మైనార్టీస్ అంటే సిక్కులు కానీ సాయిలు కానీ, మన రాష్ట్రంలో మన జిల్లాలో క్రిస్టియన్స్, నెక్స్ట్ వచ్చి ముస్లిమ్స్, వీళ్ళు మైనార్టీగా పిలువడతారు. వీరికి మన ప్రభుత్వం ద్వారా కొన్ని సంక్షేమ పథకాలని మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారు. ముఖ్యంగా మన పిల్లలకు చదువులు వెనకబడి ఉన్నామనే ఉద్దేశంతో వీళ్ళకి స్కాలర్షిప్స్ మరియు రెసిడెన్సి స్కూల్స్ ఆటుంచి మన పిల్లలు ఎవరైనా ఇంటర్ తర్వాత ఆడపిల్లలున్న తల్లిదండ్రికి ఒక పెద్ద భరోసా, 50,000 రూపాయలు ఆడపాపకి చంద్రబాబు నాయుడు గారు తోఫా బహుమానంగా ఇస్తా ఉన్నారు. దుల్హన్ స్కీమ్ కింద మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. అంటే అనేక మంది ముఖ్యమంత్రులను చూసాం, అనేక మంది నాయకులను చూసాం, కానీ మన పేదల కోసం, బలహీన వర్గాల కోసం ఇంతగా కష్టపడుతున్న నాయకుడు కానీ, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం కానీ మనం ఎప్పుడూ చూడలేదు. ఉండాలి అని దేవుణ్ణి కోరుకునే ఒక పవిత్రమైన మాసం. మరి అట్లాంటి ఒక పవిత్రమైన మాసంలో సంవత్సరానికి ఒకసారి వచ్చే రంజాన్ సందర్భంగా ఏ పేద ముస్లిం కుటుంబము బాధపడకూడదు అనే ఉద్దేశంతో ఈ రంజాన్ తోఫా ఇస్తా ఉన్నాం. అట్లాగే దుల్హన్ పథకం, డిస్ట్రిక్ట్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు ఇస్తే ఒక చిన్న లెక్క వేసినాం, దాదాపు 23 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో మన రాయదుర్గం నియోజకవర్గానికి తీసుకొస్తా ఉన్నాం. అంటే ఇందులో దాదాపు 19 కోట్లు ఒక మైనార్టీ బాలికల ఆశ్రమ పాఠశాల ఒకటి ముఖ్యమంత్రి గారు మంజూరు చేశారు. స్థలమంతా కూడా మన పెద్దలందరినీ కూర్చోబెట్టి మాట్లాడితే ఇక్కడే 1 కోట్ స్థలాలు ఉన్నాయి, వాటిలో ఇది ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు 2015-16లో 27 మందికి 13,50,000 రూపాయలు దుల్హన్ పథకం కింద అందజేయడం జరిగింది. 16-17లో 105 మందికి 52,50,000 ఇవ్వడం జరిగింది. 17-18లో 99 మందికి 49,50,000 ఈ సమయంలో వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా 70 లక్షలు శాంతి చేస్తున్నాం. ఇక ఒక స్టాదీ కానీ కడతా ఉన్నాం. అట్లాగే కనేకల్లులో ఒకటి, కెంచాలపల్లిలో ఒకటి, డీలో ఒకటి, 3 సాధీకరణాలు 25-30 లక్షలు ఇదే హాల్లో కడతా ఉన్నాం. అంటే అదొక 41 లక్షలు సాధీకరణాలకు ఇచ్చినాం. అట్లాగే ఇళ్ళే వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా 70 లక్షలు శాంక్షన్ చేయించినాం. ఇక ఒక సాధీకరణా కడతా ఉన్నాం. అట్లాగే కనేకల్లులో ఒకటి, కెంచాలపల్లిలో ఒకటి, తీరేహాల్లో ఒకటి, 3 సాధీకరణాలు 25-30 లక్షలు ఇదే హాల్లో కడతా ఉన్నాం. అంటే అదొక 41 లక్షలు సాధీకరణాలకు ఇచ్చినాం. అట్లాగే